హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు వరలక్ష్మి వ్రతంలో తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలను చెప్తాను. పూజకు ముందుగానే ఇల్లంతా పూజలు దులుపుకుని మొత్తం అంతా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ముందు రోజే మనం తడిబట్టలు అవి కూడా వేసి పెట్టుకున్నా సరే, పూజ రోజు ఉదయం అందరూ లేవగానే బెడ్షీట్స్ అవి సర్దుకుని మళ్ళీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే దేవుడు కదా ఒకటి శుభ్రం చేసుకుని మిగిలిన వాళ్ళు పడుకున్నారు కదా అని చెప్పి అలా వదిలేస్తూ ఉంటారనమాట. అలా అస్సలు చేయకూడదు. అమ్మవారికి ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇష్టం. పిల్లలే కదా అని వదిలేయకుండా వాళ్ళని కూడా లేపి స్నానం చేసి పూజ దగ్గర కూర్చోబెట్టండి. చిన్నప్పటి నుంచి చూస్తేనే వాళ్ళకి మన సాంప్రదాయాలు, పూజా విధానాలు అన్నీ కూడా అలవాటు అవుతాయి. కాబట్టి పక్కలు సర్దిన తర్వాత గదులన్నీ ఊడ్చుకోవాలి. దేవుడు కదా ఒకటి తడిబట్టు పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఇంటితో పాటు ఇంటి ముందు వాకులను కూడా శుభ్రపరచుకుని ముగ్గు పెట్టుకోవాలన్నమాట. తర్వాత గడపలకు కూడా పసుపు రాసి కుంకుమతో బియ్య పిండితో ఇలా ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మాలకి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. ఇల్లు ఇలా శుభ్రంగా కళకళలాడుతూ ఉంటేనే అమ్మవారు ఆ పూజని స్వీకరిస్తారు. తర్వాత మనం కూడా శుభ్రంగా తలస్నానం చేసి కొత్త చీర ఉంటే కొత్తది కట్టుకోవచ్చు, లేదంటే ఉతికిన శుభ్రమైన చీర కట్టుకోవాలి. నలుపు రంగు లేకుండా ఎరుపు కానీ పసుపు కానీ పచ్చ కానీ కట్టుకుంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట. కాళ్ళకు పసుపు రాసుకుని నురిగిన కుంకుమ పొట్టు, చేతులకి గాజులు వేసుకుని పూజకు సిద్ధమవ్వాలి. తలలో పూలు కూడా పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం తలస్నానం చేస్తాం కదా, చేసిన తర్వాత జుట్టు ఆరలేదనో లేదంటే అల్లుకోవడం ఎందుకనో చాలామంది ఇలా క్లిప్ పెట్టి వదిలేస్తూ ఉంటారు. కానీ అసలు అలా వదలకూడదండి. మనం పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా జుట్టు ముడిలా వేసుకోవాలి, లేదంటే కనీసం 4 పాయలన్నా అల్లుకోవాలన్నమాట. క్లిప్ పెట్టాం కదా అని చెప్పి చివర్లు అలా వదలకూడదు. తల వెంట్రుకలు కానీ తలలోంచి కారిన నీళ్లు కానీ కింద పడితే అది చాలా తప్పు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పూజ ఎప్పుడు కూడా మనం 9 గంటలలోపు పూర్తి చేసుకోవాలి. ఇంకా లేట్ అయితే మ్యాక్సిమం 10, అంతకంటే దాటే వరకు ఉండకూడదు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మనం వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకు వాయనం తాంబూలాలు ఇస్తూ ఉంటాం కదా, ఇచ్చినప్పుడు మనం పసుపు రాసి కుంకుమ పొట్టు గంధం పెడుతూ ఉంటాం. ఇలా పెట్టేటప్పుడు మనం పూజ చేయడానికి వాడే బాక్సులోవి కాకుండా విడిగా పెట్టుకోవాలన్నమాట. ఒక కుంకుమ భరణ, ఒక గంధం గిన్నె విడిగా పెట్టుకుని వాటితో మనం ముత్తైదువులకి బొట్టు పెట్టాలి. దేవుడి కోసం వాడిన వాటితో మనం మిగిలిన వాళ్ళకి పెట్టకూడదు అనమాట. చివరిగా చెప్పే విషయం ఏంటంటే, మనం ఇల్లు ఒళ్ళు ఎలా అయితే శుభ్రంగా ఉంచుకున్నామో అలాగే మనసు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఆడంబరం కోసం కాకుండా భక్తితో అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి. అప్పుడే మనం చేసిన పూజకి పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.